చేసినట్టున్నారు. అయ్యో ఏంటి, ఎక్కడ తీసుకెళ్తున్నావురా? తినలేమా? ఎక్కడ తీసుకెళ్తున్నావు? ఎక్కడికి? ఏమిట్రా, ఏమిటి? ఏమిటిది? ఫోటో మీద పావు కాటేసిన గుర్తులున్నాయి, నీలారంగులోకి మారింది. అరే ఏమిటిది, రాజారంలోకి వెళ్తుంది, ఏది అర్థం కావడలేదే. ఏంటిది, రాజారంలోకి పావు కుదిసి ఎలా వచ్చింది? అయ్యో నువ్వేం చెప్తున్నావో నాకేమీ అర్థమై చావడం లేదురా. రాజా? ఓహో, రాజా పేరును రాయడం నేర్చుకున్నానని చెప్తున్నావా? దానికి ఇదా సమయం? అయ్యో అయ్యో అయ్యో, రేయ్ నువ్వు కూడా తలబాదుకుంటున్నావా? ఉండి నీ పని చెప్తాను. ఇది బోట్ హౌస్. మీరంతా కాశ్మీర్ వెళ్తే ఇటువంటి దృశ్యాలు చాలా చూడొచ్చు. ఇప్పుడు మీరంతా మీకు ఇష్టమైన బొమ్మలు వేసి నాకు చూపించండి. నువ్వేం బొమ్మ వేసావో చూపించు. ఏంటో నీ మొహలా వేసావా? దిష్టి బొమ్మలా ఉంది. నువ్వు పర్వాలేదు. ప్రజా నువ్వేం వేసావు? అంటే నాకు చాలా ఇష్టం. అది నాగాపురం గుడి పుట్టంటే. నువ్వు నాగాపురం వెళ్ళావా? నాగాపురం ఇచ్చే కదా నేను వచ్చింది. ఏమంటుంది? నాగాపురం ఎక్స్ప్రెషన్ కింద వచ్చానని చెప్తున్నా. నాకు ఆశ. ఏంటి? అందరి బొమ్మలు మీరు వేస్తారు, నీ బొమ్మను నేను వేయనా? ఏమిటి, నువ్వు నా బొమ్మ వేస్తావా? వెయ్యి కదా. చూడండి,
ఏమిటిది నాకు చీర కట్టే? నా కుండి మీద మచ్చుందని నీకెలా తెలుసు? నాకు సాముద్రిక శాస్త్రం తెలుసు. ముఖం చూస్తే ఎక్కడెక్కడ మచ్చలున్నాయో కరెక్ట్ గా చెప్పగలను. ఏంటి పార్ట్నర్, నీ కూర్పు విడుస్తున్నావు? ఈ నాగమణి మన చేతుల నుంచి కదలడం లేదే ఆయన. డోంట్ వరీ మోహన్, ఇవాళ నాగమణిని కొనేవాడు ఇంటర్నేషనల్ కోటేశ్వరుడు. ఈ రోజుతో మన సమస్యలన్నీ తీరిపోతాయి. బాగా నువ్వు స్కూల్కి వెళ్ళావా? ఎప్పుడు వచ్చేసా? ఎప్పుడో వచ్చాను. ఎందుకు వచ్చేసా? నా వస్తువు ఒకటి దొంగిలింపబడింది, దాన్ని వెతుక్కుంటూ వచ్చాను. పైతో తొదిలి ఇక్కడికి వచ్చి వెతికితే దొరుకుతుందా? ఏట్లో పడింది దాన్ని? అక్కడే వెతికితే దొరుకుతుందా? దాన్ని రూట్లోనే వెళ్ళి వెతకాలి తెలుసా? అవును, ఆ వస్తువు దొరికిందా? దగ్గరేనా ఉంది, తొందరలో దొరికిపోతుంది. మాకు టైం ఉంది, మేము వస్తాం. కరెక్ట్, మీకు పోయే టైం దగ్గర పడింది, పోండి. సార్జీ, మనం పంపించిన స్మగ్లింగ్ గుడ్ సాయంకాలం చేరినట్టుగా ఇప్పుడే మెసేజ్ వచ్చింది. బహు సత్యా, మనం ఇంతవరకు వేల సంఖ్యల్లో పాముల్ని చంపి ఆ తోళ్లని ఫారిన్ కి పంపించాం. పాయిజన్ ని ప్రభుత్వం చేశాం. పాన్కు సంబంధించిన ఒకే ఒక్క దాన్ని మాత్రం వదిలీ పెట్టేశాం. కానీ ఇప్పుడు అది కూడా చెయ్యబోతున్నాం. అదేమిటి సార్జీ? ముగ్గురు కలిసి ఒక శక్తివంతమైన పాముని చంపి నాగమణిని దోచుకు వచ్చారు. దాన్ని మనకి అమ్మడానికి వస్తున్నారు. నాగమణి అయితే కోట్ల లెక్కలో ధర చెప్తారే. పిచ్చివాడా, మనం ధర ఇచ్చి కొంటే కదా డబ్బు గురించి బాధపడటానికి. ఆ ముగ్గురిని కాచి తంపి నేనే ఆ నాగమణిని అమెరికాకి తరలించి వేస్తాను. ఆ పార్టీ వచ్చింది, నువ్వు వెళ్ళి ఫ్లైట్ టికెట్ తీస్తారా? ఓ అలాగే, నేను అమెరికా, మీరు యమలోకం. నాగమణిని తీసుకువచ్చారా? తీసుకొచ్చాం. ఠీక్ హై, ఠీక్ హై, నేను వెళ్లి డబ్బు తీసుకువస్తాను. ఇవాళ గారు ఇక్కడే పెట్టారు, ఎట్లా పోయింది? నాగమణిని నువ్వు దోచుకోబోతున్నావా? నా నాగమణి మీద ఆశపడ్డ వాళ్ళు ఎవరైనా సరే ప్రాణాలతో వదిలిపెట్టండి రా. ఏంటో శబ్దం, ఏంటి ఆత్మహత్య చేసుకుంటున్నాడు? అంత అవమానంగా ఉంది. ఎవరికి నాగమణ్ణి నమ్మాలనుకున్నా వాళ్ళకి ఏదో ఒక ఆపద జరుగుతుంది. కారణం ఏంటో అర్థం కావటం లేదా? కమ్ ఆన్, లెట్స్ గో.